పరిపాలన బాగానే ఉందండి ఆయన పరిపాలన పర్వాలేదు కాకపోతే అంటే కొన్ని కొన్ని కార్డులు అయ్యి సింగిల్ పర్సన్ కే ఇవ్వట్లేదు దానివల్ల ఏం దెబ్బతింటాడని మేము అనుకుంటాం మేము ఆయన వైఎస్ఆర్ పార్టీ మేము సింగిల్ పర్సన్ కొన్ని కొన్ని పెన్షన్లు కొన్ని కొన్ని అనుకూలంగా ఉండలేదు అది అది జరుగుతున్నాయి మంచిగానే చేస్తున్నాడు ఏందని చేస్తాడు కాదు ఈ కార్డులని కొంతమందికి కార్డు ఇవ్వట్లేదు చుట్టూరు తిరిగినా ఆ పరిపాలన వచ్చినట్టే చేస్తున్నాడు ఆయన అలా చేయకూడదు సింగిల్ పర్సన్ అంటే ఎలా బతుకుతారు చెప్పండి సింగిల్ పర్సన్ అంటే ఎవరు లేని వాళ్ళు సింగిల్ పర్సన్కి కార్డు ఇవ్వాలి అలాంటి వాళ్ళకి కార్డులు ఇవ్వట్లేదు పెన్షన్లు ఇవ్వట్లేదు ఎవరెవరికో కార్డులు ఇస్తున్నారు ఎవరెవరికో ఏదో చేస్తున్నారు అంతేగాని ఆయన బాగా చేయలేదు అనలేదు సింగిల్ పర్సన్ కార్డులు పెన్షన్లు కానీ ఈ పర్సన్ ఇచ్చారనుకో ఆయనకి ఇంకెదిరలేదు ఆయన పరిపాలన ఇప్పుడు ఉంది కానీ అవి గుర్తించట్లేదు ఆయన అది అంతే చెప్పేది ఏం లేదు ఇంకా ఆయన అనుకూలంగా బాగానే చేస్తున్నాడు ఎన్నం చేశాడు ఏమండి వాలంటీర్లే చెత్త అసలు పెట్టడం ఆయన ముందు పాయింట్ వాలంటీర్లు పెట్టడం వల్లే ఆయన పరిపాలన సరిగ్గా ఇదవట్లేదు ఆయన ఒకటి చెప్తే ఒకటి చేస్తున్నారు కరెక్ట్ చేయట్లేదు వాలంటీర్లు కూడా ఎందుకంటే వాళ్ళు చెప్పారనుకో చూసుకొని చేయాలి వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు ఎవరో చేస్తారో వాళ్ళకి అనుకూలం ఉన్న వాళ్ళు చేసుకుంటున్నారు అంతా తప్ప వారంటీల వల్ల ఈ బ్యాడ్ నేమ్ వస్తుందండి ఏద రాదు చెప్తున్నాను కదా ఇలా నేను వాలంటీర్లు అంతా వాళ్ళకు అనుకూలంగా చేస్తారు లేకపోతే లేదు ఏమి చేయట్లేదు వాళ్ళు అలా చేస్తున్నారు వాళ్ళు ఇంకేం చెప్తారు ఏ ఎలక్షన్లు పెట్టినా ఇప్పుడు కరెక్ట్ కాదు అంటే ఈ కరోనా అయిపోయిన తర్వాత పెట్టినా ఆయన ఎప్పుడు వచ్చినా ఆయన వస్తాడు దానికోసం కాదు ఇది కొంచెం ఆయన జగన్ గారు తెలుసుకుంటే ఇంకా లైఫ్లో ఏమి ఉండదు ఎవరు అంటున్నారు జగన్ గారు నిమ్మగడ్డ ఆయన గురించి ఏమైనా తెలియదు ఏముందండి మామూలే కదా నిమ్మగడ్డ చెప్పడం ఏముంది ఆయనకు అనుకూలం లేనప్పుడు ఏమైనా కరెక్ట్ ఆపేశాడు ఇప్పుడు అనుకూలం కానప్పుడు ఏమైనా పెడతాను అంటున్నాడు అది కరెక్ట్ అంటారా కాదు అది కరెక్ట్ అంటారా ఆయన వాళ్ళు ఎందుకు ఆపాడు అప్పుడు అప్పుడు మన కరోనా లేదు కదా ఆ వారంలో నాలుగు రోజులు అయిపోద్ది మనకి ఎలక్షన్ ఆ ఎలక్షన్ ఆపేశాడు ఇప్పుడు ఏమైనా ఇప్పుడు పెట్టమంటే కరోనా ఉన్నప్పుడు పెడతాడా అలానే జగన్ గారికి అనుకూలం చెప్పట్లేదు మేము జగన్ గారు కూడా ఈ గుర్తించాలి అంటున్నాం మేము సింగిల్ పర్సన్గా కానీ ఎవరికైనా కార్డులు సింగిల్ పర్సన్ అంటే బతకలేని వాళ్ళు సింగిల్ పర్సన్ అయిపోతాడు భార్య చచ్చిపోవచ్చు కొడుకులు చూడపోవచ్చు అతను కూతురు చూడపోవచ్చు అది సింగిల్ పర్సన్కి ఇవ్వాలి కదా అలాంటివి గుర్తించమంటున్నాం జగన్ గారిని వాళ్ళకి కార్డు ఇచ్చి వాళ్ళకి పెన్షన్లు చేసి ఏమైనా అనుకూలంగా ఇచ్చారనుకోండి అన్ని విధాలుగా బాగానే ఉంటుంది ఇలాగే మూడు నాలుగు కార్డులు ఇవ్వలేదు పెన్షన్ ఇవ్వలేదు అని వ్యతిరేకత వస్తుంది కొన్ని కోట్ల మంది ఉన్నారు అందుకని ఆఫ్ చేసాడేమో నా అనుమానం అవుద్ది పూర్తవుద్ది నమ్మకం అది అవన్నీ నమ్మకం ఉన్నాయండి ఈ ప్రజలు చేయవలసినవి చేయడు ఈ మూడు పాయింట్లు ఉన్నాయి సింగిల్ పర్సన్ ఎవరి మాట వినకన్నా ఆయన చేస్తున్నాడు బాగానే ఉంది సింగిల్ పర్సన్కి వీటి కార్డుకి కార్డులు కానీ ఇచ్చి వాళ్ళు ఆదుకుంటే మాత్రం ఇక ఆయనకి ఇంకా ఎదురులేదు ఇంకేం చెప్తారు మీరు అయిపోద్ది అన్నీ అనుకూలంగా చెప్తున్నా ఈ మూడు పాయింట్లు ఆయన కొద్దిగా వ్యతిరేకంగా ఉన్నాడు ఆ రెండు పాయింట్లు మూడు పాయింట్లు కూడా చేసేస్తే ఆయనకి ఇంక ఎదురులేదు అది కూడా చెప్తున్నాం కదా ఎవరు ఏంటంటే బతకనేని వాళ్ళు ఉన్నారు ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారండి తల్లిదండ్రులు ఉన్న తర్వాత తల్లిదండ్రులు మీరు పెళ్లి చేసుకుని మీ భార్య దగ్గరికి వెళ్ళిపోతున్నారు ఆడపిల్లలు వెళ్ళిపోతున్నారు మరి వీడి పరిస్థితి ఏంటి పెన్షన్ ఇవ్వలే కార్డు ఇస్తే కదండి పెన్షన్ వస్తుంది మరి ఇప్పుడు నేను వారంటీల మీద అన్నీ తింటే వాళ్ళు కార్డులు ఇవ్వట్లేదు కార్డు ఇస్తే పెన్షన్ ఇస్తామంటారు అవునా కదా ఆ కార్డు ముందు ఇవ్వాలి కదా మనకి ఎవరికి అందట్లేదు ఇలా కార్డు ఇస్తే కార్డు వస్తే వాళ్ళు పెన్షన్ వస్తుంది ఇస్తాము పెన్షన్ రాస్తాం అంటున్నారు మరి కార్డు రాంది పెన్షన్ ఎలా రాస్తారు కార్డు ముందు ఇవ్వాలి కదా కార్డు ముందు ఇచ్చిన తర్వాత పెన్షన్ రాస్తారు కార్డే ఇవ్వండి మీరు సచివాలయానికి వెళ్ళండి అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అంటే ఎలా అయిపోతుంది చెప్పండి సచివాలయానికి వెళ్తే సింగిల్ పర్సన్కి మేము అయ్యా ఇవ్వట్లేదయ్యా అక్కడ పోలీసులు వాళ్ళు దన్న గట్టిగడికోవాలని ఏదో మాట్లాడుతున్నారు అంటారు అలానే జగన్ ప్రభుత్వం మీద వ్యతిరేకం కాదు ఇవి ఆయన తెలుసుకుంటే లైఫ్లో ఆయన ఇదవుతాడని మేము అనుకూలంగా చెప్తున్నాం తెలుసుకోలేదు అనుకోండి రేపు దెబ్బ కొట్టేది కూడా వీళ్ళే సింగిల్ పర్సనే రేపు కొన్ని కోట్ల మంది ఉన్నారు మన రాష్ట్రంలో వాళ్ళకి మాత్రం ఏదో న్యాయం చేయకపోతే మాత్రం జగన్ గారు కష్టమే ఆ ఐదారు పరిపాలన వదిలిండి వ్యతిరేకం కాబట్టి ఎంత వచ్చింది అది ఎందుకు వస్తుంది అయితే అంత వ్యతిరేకం ఉంది కనుక ఆయనకే తెలియలేదు ఓడిపోతామని ఏదో మేము చేసాము ఇలాంటి పనులు చేసే ఆనాడు కూడా చంద్రబాబు సింగిల్ పర్సన్కి ఎవరికి అవకాశం లేడు ఇచ్చాడు అందరికి ఇచ్చాడు పెన్షన్లు ఇచ్చాడు వాటిలో మేము వ్యతిరేకం చెప్పట్లే కొన్ని కొన్ని తప్పు చేసిన తప్పుల వల్ల ఆయన ఓడిపోయాడు చంద్రబాబు గారు ఆయన చేసిన తప్పుల వల్ల ఆయన ఓడిపోయాడు తప్ప
ఈ ప్రజలకు చేయాల్సినని ఏ చేయాలి నేను కార్డు లేదని పెట్టుకుంటే పెట్టుకున్నారు ఇచ్చారు లేని వాళ్ళు ఎంత మందో ఉన్నారు వాళ్ళ కారాజు ఆయన చేయలేదు ఈయన పెట్టుకోమని తర్వాత ఇవ్వట్లేదు అదే పెట్టుకోమని చెప్పాడు కదా అందరూ పెడతారు మరి అందరికి న్యాయం చేయాలి కదా అందరికి న్యాయం చేయనప్పుడు ఎలా జరుగుతుంది ఇప్పుడు నువ్వు పెట్టుకోమన్న పోతే నీ చుట్టూరు తిరిగితే అనుకోవచ్చు నువ్వు పెట్టుకోమన్నావు కార్డు పెట్టుకోమన్నప్పుడు నీకెందుకు ఎవరు కార్డు వస్తే పింఛన్ వస్తుంది అంటారు కార్డు రాంది పింఛన్ ఎలా వస్తుంది చెప్పండి మీరు కార్డు వస్తే పింఛన్ వస్తుంది అంటారు ఆ కార్డు ఇచ్చేవాళ్ళు ఎవరు వారంటీల దగ్గరికి వెళ్తే మీరు సింగిల్ పర్సన్ ఇవ్వట్లేదు అలాగే ఆడవాళ్ళు పడుతున్నారు మగవాళ్ళు పడుతున్నారు ఇబ్బందులు పడుతున్నారు చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు అవి ఒక్కడ తెలుసుకుంటే ఆయన వాళ్ళకి ఇవ్వగలిగితే ఇంకా ఎదురులేదు ఆయనకి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి